ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? ఈరోజు నేను కురుపానికి వచ్చినప్పుడు కురుపాం అదిరిపోయింది, దద్దరిల్లింది, గెలుపు మనది అని చాటి చెప్పింది. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ముందుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి తోయక జగదీశ్వరి గారు, ఒక మామూలు గిరిజన బిడ్డ, ఆదివాసి బిడ్డ, మీ బిడ్డ, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పెట్టి ఈరోజు మామూలు వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ. అందుకే మిమ్మల్ని కోరుతున్నాం, మీ ఇంటిలో ఒక బిడ్డ, మీ బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆదరిస్తారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ మైక్ సౌండ్ పెంచు. అదే మరిగా గీత గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, అనుభవం ఉన్న వ్యక్తి, ఇప్పటికే ఒకసారి ఎంపీగా పనిచేశారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇప్పుడు కూటమి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి గీత గారు, గీత గారి సింబల్ కూడా కమలం పువ్వు. తమ్ముళ్ళు అందరిని అడుగుతున్నా, దేశానికి ఒక ప్రెసిడెంట్ గా ఒక గిరిజన మహిళను చేసిన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది గిరిజనులకు గౌరవమునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే గీత గారిని రాజేశ్వరిని గెలిపించే బాధ్యత మీకుందా లేదా అని అడుగుతున్నా. ఇంకొక పక్క జన సైనికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తమ్ముళ్ళు మీరు పెరగాలి, ఇంకా స్పీడ్ పెంచాలి. మీరు కూడా కలిసి ఇక్కడ జగదీశ్వర గారికి సైకిల్ గుర్తుకి, గీత గారికి కమలం పువ్వు గుర్తుకి ఓటేసి గెలిపించాలి. మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా నిజమైన హీరో. ఏం తమ్ముళ్ళు ఒక్క ఓటు కూడా వేరేకి పోకుండా కూటమి అభ్యర్థులకు ఓటేయాలి, చేస్తారా లేదా? ఇంకొక పక్క 4 రోజులే ఉంది పోలింగ్కి, ఇప్పటికి 80 సభలు పెట్టా, ఇది 80వ సభ. ఎక్కడికి పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా. మంచి మధ్యాహ్నం, ఆలస్యమైంది క్షమించండి, మీ ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఎక్కడికి పోయినా ఇదే ఉత్సాహం, ఉధృతి పెరుగుతా ఉంది. ఈ దెబ్బకు ఫ్యాన్ ముక్కలు ముక్కలుగా తెగిపోవడం ఖాయం. ఎన్నికలు అవుతానే డస్ట్బిన్ లో మారేయాలి మీరు, దాన్ని గాలి ఇవ్వడం మానేసిందని పనిచేసే శక్తి లేదు. తమ్ముళ్ళో ఒకటే చెప్తున్నా, 13 ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించండి, ఆ తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు, గిరిజన ప్రాంతానికి మంచి రోజులు తెచ్చే బాధ్యత మాది. నేను ఇక్కడే ఒక విషయం అడుగుతున్నా, ఈ జలగ జగన్ దళిత ద్రోహమునా కాదా అని అడుగుతున్నా.
గిరిజన ద్రోహమేనా కాదా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఏమైనా లాభం చేశాడా మీకు? ఒక్క లాభం చేశాడా మీకు? మిమ్మల్ని మోసం చేసిన మోసకారి జలగ జగనవునా కాదా? నేను అడుగుతున్న అన్ని సీట్లు గెలిపించారు గిరిజన ప్రాంతాల్లో. నేను కూడా బాధపడ్డా, కానీ ఆశపడ్డా. ఓటేసిన వాళ్ళకు పనులు చేస్తారంటే ఓటేసిన వాళ్ళని కాటేసే రకం ఈ జలగ జగన్. తమిళంలో అభివృద్ధి జరిగిందా? ఒక రోడ్డు వేశాడా? ఒక స్కూల్ కట్టాడా? ఒక్కటంటే ఒక మేలు జరిగిందా అని అడుగుతున్నా. అత్యంత వెనుకబడిన వర్గం గిరిజనులు, చాలా పేదరికంలో ఉంటారు, మారుమూల ప్రాంతాల్లో ఉంటారు, అడవుల్లో ఉంటారు. అలాంటి గిరిజనుల కోసం 16 పథకాలు తీసుకొచ్చాం. ఉన్నాయా తమ్ముళ్ళు ఆ పథకాలు? ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, మళ్ళా మోసగాడు వస్తున్నాడు, మిమ్మల్ని కాటేయడానికి వస్తున్నాడు. జరగదని చెప్పాలా లేదా మీరు? నేను అడుగుతున్నా, నేనున్నప్పుడు ఈ గిరిజన పిల్లలు బాగా చదివించాలనుకున్నాను. అవసరమైతే మీ పిల్లల్ని ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కావాలన్నా పంపించి, ఆ రోజు ఎన్టీఆర్ విద్యోన్నతి కింద మీ అందరి కోసరం పాటుపడ్డా, నైపుణ్య అభివృద్ధి కోసరం పాటుపడ్డా. ఇప్పుడు ఉన్నాయా కార్యక్రమాలు? ఇంకో పక్క గిరిజన పిల్లలు మంచి స్కూల్ చదువుకోవాలని జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లల్ని చదివించారు. ఇప్పుడు చదివిస్తున్నారా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు గిరిజనుల పైన కక్ష మీకు? వీళ్ళు బాగుంటే చూడలేరా మీరు? వీళ్ళు పైకి వస్తే ఓర్వలేరా మీరు? ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఈరోజు మీరు చూస్తే 60% సబ్సిడీతో ట్రై కార్లో మీకు రుణాలు ఇచ్చేవాడం, కేంద్రం కూడా సహాయం చేసేది. ఈ 5 ఏళ్ళలో 1 రూపాయి మీకు వచ్చిందా? 1 పథకం వచ్చిందా? 1 వ్యక్తికి సబ్సిడీ ఇచ్చారా? ఇంకొక పక్క నేను ఆలోచించాను, ఏజెన్సీ ప్రాంతంలో పేదవాళ్ళుంటారు, పౌష్టికాహారం సమస్య ఉందని. ఆ రోజు మీరు చూస్తే ఫుడ్ బాస్కెట్ పథకం తీసుకొచ్చి, గిరి గోరుముద్దల పథకం తీసుకొచ్చి బాలింతల్ని పిల్లల్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, అది కూడా రద్దు చేశాడు. నేను ఆ రోజు కేంద్రం మంజూరు చేసిన ఏకలవ్య మోడల్ స్కూల్స్ ని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క జగ్జీవన్ రామ్ జ్యోతి పథకం పెట్టాను, 200 యూనిట్లు గిరిజనులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉందా తమ్ముళ్ళు? ఈరోజు తీసేసావా లేదా? తీయడమే కాదు, కరెంటు ఛార్జీలు బాగా పెరిగాయా లేదా? నేనున్నప్పుడు 200 రూపాయల కరెంటు, ఇప్పుడెంత తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు పెరిగిందా లేదా? నేనున్నప్పుడు కరెంటు కోతలున్నాయా? కరెంటు ఛార్జీలు పెరిగాయా? ఇప్పుడు కరెంటు కోతలున్నాయా లేదా? ఛార్జీలు పెరిగాయా లేదా? 9 సార్లు పెంచారా లేదా? ఇలాంటి ప్రభుత్వం మీకు కావాలా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను మీ ఆరోగ్యం కోసం మొబైల్ అంబులెన్స్లు పెట్టాను, ఫీడర్ అంబులెన్స్ అని కూడా పెట్టాను. ఎక్కడన్నా మారుమూల గ్రామం ఉంటే రోడ్డు లేకపోతే స్కూటర్లోనే అంబులెన్స్ క్రియేట్ చేసి మెయిన్ రోడ్డు తీసుకొచ్చి అక్కడి నుంచి అంబులెన్స్ లో తక్కువ సమయంలో హాస్పిటల్ తీసుకునే మార్గం వస్తే తమ్ముళ్ళో ఉందా ఈరోజు అది? మళ్ళీ డోనీ వచ్చిందా లేదా? ఎవరైనా అనారోగ్యానికి గురైతే, ఎవరైనా ఆడబిడ్డలు హాస్పిటల్కి డెలివరీకి పోవాలంటే మళ్ళా జోళ్లు గట్టి తీసుకొచ్చే పరిస్థితి వచ్చారు. ఇది చాలా బాధాకరం. నేనున్నప్పుడు ఈ ప్రాంతంలో గిరి నది తెచ్చాను,
మొబైల్ టవర్లు పెట్టారు. మా తమ్ముళ్ళు కూడా టెక్నాలజీ అవైలబుల్ లో ఉండాలి. గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ ఇవ్వాలని పెడితే తమ్ముళ్ళు అవన్నీ అవుతున్నాయా? అల్లూరి సీతారామరాజు మ్యూజియం 500 కోట్ల రూపాయలతో 7D టెక్నాలజీ తీసుకొస్తే దాన్ని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. నేనున్నప్పుడు బాక్సైట్ ఆపేసావునా కాదా? మళ్ళీ తొవ్వారా లేదా? ఏం చెప్పాలి? బాక్సైట్ ని లాటరైట్ ముసుగులో దోచుకున్న దొంగలు, భారతీయ సిమెంట్ కు తీసుకుపోయిన దొంగ ఈ జలగ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమలు అన్నింటికంటే ముఖ్యం జీవో నెంబర్ 3. ఎవరిచ్చారు జీవో నెంబర్ 3? నేనే ఇచ్చా అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే జీవో నెంబర్ 3 ద్వారా స్థానిక ఉద్యోగాలు ఇక్కడే గిరిజనులకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇస్తున్నారా మీకు? ఇతను గిరిజన ద్రోహం అవునా కాదా? క్షమిస్తారా మీరు? జీవో నెంబర్ 3 చేసిన వ్యక్తి, రద్దు చేసిన వ్యక్తికి ఓటేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలు మీ బిడ్డలకి ద్రోహం చేసిన వ్యక్తి ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను ఒకసారి జీవో నెంబర్ 3 పోరాడి మళ్ళీ సాధిస్తా. స్థానికులకే ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకో గిరిజన ప్రాంతంలో ఎక్కడ రోడ్డు వేశాడా? గుంతలు పడ్డాయా లేదా? గోతులున్నాయా లేదా? ఆ గోతుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పొడుస్తారా లేదా? గట్టిగా చెప్పండి. అంటే మీ జీవితాల్ని చీకటి జీవితాలుగా చేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు. మాట్లాడితే నా గిరిజనులు అంటాడు, నా గిరిజనులు కాదు. ఇంకొక మాట మాట్లాడితే మీ బిడ్డని అంటాడు. ఇతను మీ బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ. ఏం తమ్ముళ్ళు, మీ శరీరంలో ఎక్కడన్నా క్యాన్సర్ వస్తే ఉండిస్తారా మీరు? ఆపరేషన్ చేసుకుంటారా లేదా? రాష్ట్రానికి క్యాన్సర్ తెచ్చిన క్యాన్సర్ గడ్డని వదిలిపెడతారా తమ్ముళ్ళు? పోరాడతారా లేదా? చిత్తుచిత్తుగా ఓడిస్తారా లేదా? మీకే కాదు, ఎస్సీలు ఉన్నారు, వాళ్ళకి 27 స్కీములు రద్దు చేశాడు. ఎస్సీల పైన, గిరిజనుల పైన, బీసీల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. నేను అందుకే హామీ ఇస్తున్నా, ఈరోజు ఎస్టీలకు అందరికి హామీ ఇస్తున్నా, బీసీలకు హామీ ఇస్తున్నా, ఎస్సీలకు హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది, మనది. అదిరిపోయే ఎలక్షన్ మేనిఫెస్టో, నవరత్నాలు నవమోసాలు అయిపోయింది దాని పని. అందుకే సూపర్ 6 తీసుకొచ్చాం. ఇంకో పక్క ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, మోడీ గారి గ్యారంటీలు తీసుకొచ్చాం. నిన్నే మోడీ గారు వచ్చారు, విజయవాడలో రోడ్ షో పెట్టారు. అదిరిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల గుండెలు పగిలిపోయినాయి, కాడి పడేసే పరిస్థితికి వచ్చారు, ఓడిపోతా నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు మీరు స్పీడ్ పెంచాలి, సైకిల్ ఎక్కాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోవాలి. అదే సమయంలో కమలం పువ్వు కూడా చేతిలో పట్టుకోవాలి.
గుర్తు మర్చిపోకూడదు, కన్ఫ్యూజ్ కాకూడదు. పార్లమెంట్కి కమలం పువ్వు, అసెంబ్లీకి సైకిల్ జోరు పెంచండి. అందుకని మళ్ళీ ఆమె ఇస్తున్నా, ఈరోజు పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాను. నేనే ఆ రోజు 200 రూపాయల పింఛన్ని 2000 చేశాను, అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క పింఛన్లు ప్రారంభించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఈ గిరిజనుల కోసం ఐటీడీఏ పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. క్వాలిఫికేషన్ లేకపోయినా గిరిజనులకే టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అందుకే ఈరోజు ఆమె ఇస్తున్నా 4000 రూపాయలు పింఛను ఏప్రిల్ మొదటి తారీఖు నుంచి అమలు, ఇంటి దగ్గరనే పింఛను. ఇంకొక పక్క 3 నెలలు కలిపి 3000, జూలైలో 4000, 7000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత నాది. వికలాంగులకి జూలైలో 12000 వస్తాయి. తమిళ్లు ఎప్పుడన్నా ఈ యొక్క జలగ జగన్ ఎలాంటి ఆలోచన చేశాడా అని అడుగుతున్నా. పాదయాత్రలో వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. వచ్చిన తర్వాత బాధుడు, గుద్దుడే గుద్దుడు, అవునా కాదా? ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు పెరిగాయి? మా తమ్ముళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు, మందు బాబులు కూడా ఉన్నారు, రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని పడుకొని మరుసటి రోజు రెడీ కావాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైంది జలక్కి. మీ రక్తం తాగాలనుకున్నాడు తమ్ముళ్ళు. నేనున్నప్పుడు 60 రూపాయల మద్యం క్వార్టర్ బాటిల్ అవునా? ఇప్పుడెంత? ఎంత? 200 అవునా కాదా? అవునంటే చేతులు చూపేయండి. 200 అంటే ఈ జలగ తాగే రక్తం అదనంగా 140 రూపాయల రక్తం తాగేస్తా ఉంది మీ దగ్గర నుంచి. అది తాగితే ఒక బాటిల్ కిక్కీదు ఇస్తుందా? 2 బాటిల్ తాగాలి, 2 క్వార్టర్లు వేసి కడుపులో మంట, అవునా కాదా? అంటే ఏంటి రహస్యం? నాసిరకం, అది కూడా జే బ్రాండ్, జగ్గుబాయి బ్రాండ్, హోల్సేల్ రీటైల్, లాస్ట్ మైల్ లో అమ్మే షాప్ కూడా అయింది. ఏం తమ్ముళ్ళు కురుపాములు, మద్యం షాప్ లో ఆన్లైన్ కలెక్షన్ ఉందా? చిన్న కిళ్ళి కొట్లో ఉందా లేదా? ఏంటి రహస్యం? ఏంటి రహస్యం? కురుపాములు దోచిన డబ్బులు తాడేపల్లి కొంపకు పోవాలా? మీకు రోషం రాదు, కోపం రాదు? రేపు ఎన్నికల్లో 5000 ఇస్తారు, ఓట్లు వేస్తారా మీరు? అది కూడా మీ డబ్బులోనా కాదా? నేను ఒకటే చెప్తున్నా, మళ్ళా ఓట్లు వేసుకుని మిమ్మల్ని దోచుకోవాలనుకుంటున్నారు. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పెరిగిందా లేదా? పన్నులు పెరిగాయా లేదా? చెత్త మీద పన్నేశాడా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? మీ ఖర్చులు పెరిగాయా లేదా? మీ జీవితాలు చితికిపోయినాయా లేదా? మరి ఎందుకేయాలి ఓటు అతనికి? ఎందుకయ్యాలా అని అడుగుతున్నా మిమ్మల్ందరినీ. ఇలాంటి దుర్మార్గుడు వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా,
మంచి రోజులు వస్తాయి, ధరలు తగ్గిస్తా, మీ జీవన ప్రమాణాలు పెంచుతా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తా. తమ్ముళ్ళు మీరే కాదు, మా తమ్ముళ్ళు హుషారైన తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? ఏమమ్మా ఉద్యోగాలు వచ్చాయా మీ బిడ్డలకి? ఏం చెప్పాడు? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? యువతకు ఉద్యోగాలు ఇస్తాడా లేదా? తమ్ముళ్ళు ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది, ఇంటికి పోతున్నాడు, జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? నేను హామీ ఇస్తున్నా మా తమ్ముళ్ళకి, తమ్ముళ్ళు జాబ్ రావాలంటే, జాబ్ రావాలంటే, జాబ్ రావాలంటే, జాబ్ రావాలంటే కూటమి రావాలి. అదే సమయంలో ఆమె ఇస్తున్నా నా మొదటి సంతకం మెగా డిఎస్సి, మా పిల్లలకి అంకితం, మా తల్లుల బిడ్డలకు ఉద్యోగాలు. అదే సమయంలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. కురుపాములో చదువుకున్న పిల్లలు వైజాగ్ కూడా పోయే పని లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా, కురుపాములోనే కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో మీరు పనిచేస్తారు. మీ నైపుణ్యాన్ని పెంచే బాధ్యత నాది, నైపుణ్య కేంద్రాలు పెడతా, ఇంకో పక్క సెన్సస్ కూడా చేపిస్తా. అందరూ కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తారు, డెమోగ్రఫిక్ సెన్సస్ చేస్తారు, నేను వస్తానే స్కిల్ సెన్సస్ చేసి ప్రతి ఒక్కరి నైపుణ్యాన్ని పెంచడానికి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు పెట్టి మా పిల్లల్ని ఆదుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మీకు ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులపైన ఆధారపడకుండా 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నాది. ఇది కాకుండా మహాశక్తి మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, గిరిజనులకు డాక్రా సంఘాలు పెట్టింది నేనే, గుర్తుందా తల్లి? వంటగ్యాస్ ఇచ్చింది నేనే, గుర్తుందా తల్లి? మరుగుదొడ్డి కట్టించింది నేనే, గుర్తుందా తల్లి? అంతేకాదు పొదుపు ఉద్యమం నేర్పించా, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా, ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు పెట్టాం. ఈరోజు ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వారికందరికి హామీ ఇస్తున్నా, ప్రతి ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి 18,000 ఇస్తాం, 5 ఏళ్లలో 90,000 ఇస్తాం, ఇంట్లో 3 ఉంటే 2,70,000 ఇస్తాం. 2 తల్లికి వందనం. ఒక బిడ్డుంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 ఇస్తాను. పిల్లల్ని చదివిస్తాను, పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. 3 రేట్లు బాగా పెరిగాయి, మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. దీపం ఆర్పేశాడు దుర్మార్గుడు, దీపం వెలిగిస్తా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాను సంవత్సరానికి. ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణం, బస్సులో ఎక్కండి, చంద్రన్నే డ్రైవర్ అని చెప్పండి. మిమ్మల్ అందరినీ సురక్షితంగా
గమ్యస్థానానికి చేర్చే బాధ్యత నాదని నా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకి ఒక అన్నగా ఉంటా, ఒక తమ్ముడుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మీకు రక్షకుడుగా ఉంటారని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నదాతకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ఆడబిడ్డలకి ఒక శుభవార్త కూడా, మోడీ గ్యారంటీస్ కింద మోడీ గారు ముందుకొచ్చి 3 కోట్ల మంది ఆడబిడ్డల్ని, డాక్రా మహిళల్ని లక్షాధికారులు చేస్తా అన్నాడు. నేను కనీసం 40 లక్షల మంది మన రాష్ట్రంలో లక్షాధికారులు చేసే బాధ్యత నాది. చట్టసభల్లో ఇప్పుడు మేము సీట్లు ఇచ్చాం, గీత గారు గాని, మన రాజేశ్వర్ గారు గాని, మన జగదీశ్వర్ గారి, కానీ భవిష్యత్తులో 33% ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తాయి. అది నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. ఏం తమల్లో మంచినీళ్ళు ఉన్నాయా? మందుంది కానీ మంచినీళ్ళు లేవు ఓనా కాదా? మందును నియంత్రణ చేస్తా, మంచినీళ్ళు ఇప్పిస్తా, మీ జీవితాలకు వెలిగించే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని అంటాడు. అంటున్నాడా? బటన్ నొక్కడం చాలా కష్టం అంట. కష్టం కదా? పొత్తే బటన్ నొక్కేద్దరు కష్టమా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా, నాయకుడంటే మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాడే నాయకుడు అవునా కాదా? మా ఆడబిడ్డలకి రక్షణగా ఉండాలి నాయకుడు అంటే అవునా కాదా? మీ ఆదాయాన్ని పెంచాలి అవునా కాదా? రైతుకు అండగా ఉండాలి, వ్యవసాయం లాభసాటిగా చేస్తే వాడు నాయకుడు. నేను బటన్ నొక్కా బటన్ నొక్కా అనేవాడు బామ్మ కూడా చెప్తే ఇంట్లో మీ బామ్మ ఉంటుంది, ఆవిడికి నేర్పించండి ఒకసారి బటన్ నొక్కడం, ఆవిడ కూడా నొక్కేస్తుంది. నొక్కదా తమిళ్లో? దానికి పెద్ద చదువు కావాలా, పెద్ద తెలివి కావాలా? నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కుతున్నాడు, చెప్పాడా ఎప్పుడన్నా? చెప్పాడా ఎప్పుడన్నా? ఏమీ తెలియని సోమరిపోతూ బటన్లు నొక్కేసి బటన్ నొక్కా బటన్ నొక్కా. నేను అడుగుతున్నా, బటన్ నొక్కి నువ్వెంత బొక్కావో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. బటన్ నొక్కు నువ్వెంత భారం వేసావో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. నువ్వు నొక్కిన బటన్ 10 రూపాయలు, నువ్వు బొక్కేసిన డబ్బులు 1,000 రూపాయలు, నువ్వు భారం వేసిన డబ్బులు 100 రూపాయలు అవునా కాదా? ఏంటి అరాచకం తమ్ముళ్ళు? నిన్న మొన్న అన్నాడు, నేను బటన్ నొక్కా ఎన్నికల కమిషన్ డబ్బులు ఇవ్వలేదని. ఎప్పుడు నొక్కావు నువ్వు బటన్? జనవరిలో బటన్ నొక్కావు. డీబీటీ అంటే 24 గంటల మీ అకౌంట్ కి డబ్బులు రావాలా లేదా? రావాలా లేదా? మీ ఫోన్ లో నుంచి ఇంకో ఫోన్ కు ట్రాన్స్ఫర్ చేస్తే 1 గంటలో డబ్బులు వెళ్ళిపోతున్నారే తమ్ముళ్ళు. 5 నిమిషాలు మా తమ్ముడు నాకంటే తెలివైనాడు. రియల్ టైమ్ లో వెళ్ళిపోతుంది. టెక్నాలజీ నేనే తెచ్చా, డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చా దేశానికి. జగన్ నాకే కథలు చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, జనవరిలో బటన్ నొక్కి ఎక్కడ గాడిదలు కాస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఎందుకు నా అకౌంట్ లో డబ్బులు రాలేదు? ఈ పేదవాడి అకౌంట్ లో ఎందుకు డబ్బులు పడలేదు? ఒత్తుత్తి బటన్లు రాజకీయం వద్దు, నాటకాలొద్దు. ఇప్పుడు ఎలా అంటున్నాడు, ఇంటికి పోయే రోజు వచ్చిన తర్వాత నేను బటన్ నొక్కా డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు. నువ్వు నొక్కింది ఒత్తుత్తి బటను,
నీ ట్రెషరీ ఖాళీగా ఉంది, నువ్వు నొక్కిన బటన్ పేదవాడికి కాదు, నువ్వు నొక్కిన బటన్ దళారి వ్యవస్థకి కాంట్రాక్టర్లకి బటన్ నొక్కాడు. నేను సవాలు విసురుతున్నా, 16,000 కోట్ల రూపాయలు జనవరి నుంచి కాంట్రాక్టర్లకి దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? పేదవాళ్లకు ఒత్తి బటన్ దోచిపెట్టే బటన్ మాత్రం నీ యొక్క దళారులకిచ్చి డబ్బులు వసూలు చేసుకున్నావు, కమిషన్లు దొబ్బావు, ఇష్టానుసారంగా చేశావని హెచ్చరిస్తున్నా. తమలో జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక దుర్మార్గుడు, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. ఇలాంటి వ్యక్తి మనకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తిని భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ మీరున్నారు, మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశా, ఎవరైతే పోడు కల్టివేషన్ చేస్తున్నారో ఆ పొలం గిరిజనులకే ఇవ్వాలని ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు పండించే కాఫీని, గిరిజన ప్రాంతంలో పండే కాఫీని అరకు కాఫీగా నామకరణం చేసి ప్రపంచమంతా పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను అడుగుతున్న భూమి మీదేనా? మీదా జగన్మోహన్ రెడ్డిదా? మీదా జగన్మోహన్ రెడ్డిదా? ఇక్కడ రాశాడు జగనన్న భూ హక్కు పత్రం. ఏంటమ్మల్లో జగనన్న భూ హక్కు పథకం ఇది కావాలా మీకు? ఆయన ఫోటో కావాలా మీకు? మీ తండ్రి ఇచ్చాడు, మీ తాత ఇచ్చాడు, మీరు సంపాదించుకున్నారు, దానిపైన ఎవరి ఫోటో ఉండాలి? ఎవరి ఫోటో ఉండాలి? ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని కాలద్దానా, కాలద్దానా, చించుదానా? ఒకదాన్ని కాలుస్తాం, ఒకదాన్ని చించుతాం. జగనన్న భూ హక్కు పథకాన్ని చిత్తు చిత్తుగా దించేస్తున్నాను. ఇప్పుడు చెత్త బుట్టలు పారేస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు కొత్త నాటకం చేశాడు. ఇది పెట్టి, ఇది పెట్టి చెప్పరా. కొత్త నాటకానికి వచ్చాడు, మీ భూమి కొట్టేస్తాడంట. లేదు, కొట్టేస్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి, మీ భూమికి ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం ఉందా లేదా? రేపటి నుంచి ఉండదు. మీకు 10-1 ఉంది, ఉందా లేదా? రేపటి నుంచి ఉండదు. అదే మాదిరిగా మీరు భూమికి శిస్తు కడితే దానికి రసీదు ఉంటుంది. అదే మాదిరిగా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు, తీసుకుంటున్నారా లేదా? నీ భూమి నీదేనా కాదా? ఇప్పుడు జలగ చేసే పని మొత్తం కంప్యూటర్లో పెడతాడంట, మీ అందరికి జిరాక్స్ కాపీ ఇస్తాడంట, ఒరిజినల్ కాపీ ఆయన పెట్టుకుంటాడంట. జిరాక్స్ కాపీ ఇస్తే ముడ్డు కడుక్కోవడానికి కూడా తుడుచుకోవడానికి పనికిరాదు జిరాక్స్ కాపీ. పనికి వస్తున్న తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని, నా భూమి నీ దగ్గర పెట్టుకుంటానంటావు, నీ హక్కు ఏముంది? నా భూమి నా పేరుతో ఉంది, దానికి ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ ఇస్తానంటాడు, ఒప్పుకుంటారా మీరు? ఇంకో పక్కన నీ భూమి నువ్వు అమ్ముకోవాలి, నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలి,
అగ్రిమెంట్ చేయాలి. జగన్ పర్మిషన్ కావాలంటే జలగ పర్మిషన్ అవసరమా? జలగ పర్మిషన్ మనకు. ఏం తమ్ముళ్ళు కోపం రాలేదా? దానిపైన ఈ కంప్యూటర్ అకౌంట్ ఉందంటే అమెరికాలో బే ఏరియాలో ఈయన బినామీ ఉన్నాడు ఒక రెడ్డి, ఆయన పేరుతో ఆయన కంప్యూటర్లో మీ జాతకాలు పెడతాడంట, మీ ప్రాణాలు పెడతాడంట. తర్వాత మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఆయన పర్మిషన్ కావాలంట, ఆయన గుమస్థాన పెట్టుకుంటాడంట. ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, ప్రభుత్వ ఉద్యోగి కాదు, జగన్మోహన్ రెడ్డి గుమస్తా. ఆ గుమస్తా చేతుల్లో మీ ఆస్తి పెడతాడంట. నువ్వు పర్మిషన్ పోతే ఆ గుమస్తా ఇది ఏదేవాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకు కూడా వాటా ఉందంటే అక్కడ నీ పని అయిపోతుందంట. ఏం తమ్ముళ్ళు, రాజ్యాంగపరంగా ప్రభుత్వం ఇచ్చే హక్కు ఇది, మనకు అవునా కాదా? ఇది సొంతంగా సంపాదించిన ఆస్తి అవునా కాదా? రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది ఫండమెంటల్ రైట్ అవునా కాదా? ఆ ఫండమెంటల్ రైట్ తీసేస్తానంటే మీరు ఓర్చుకుంటారా అని అడుగుతున్నా నేను. అందుకనే ఈ చట్టం ఆమోదయోగ్యం కాదు. కళ్ళబొల్లి మాటలొద్దు. నువ్వు రద్దు చేస్తావా లేదా ఈ చట్టాన్ని చెప్పు. నేనేదో భూమి అంతా కూడా రక్షిస్తానన్నాడు, నీ రక్షణ వద్దు, నీ అధికారం వద్దు, నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ చట్టాన్ని మీ అందరి ముందర దగ్ధం చేస్తున్నా. చాలా గట్టిగా ఉంది ఇది, దుర్మార్గుడు చాలా గట్టిగా తయారు చేశాడు ఈ యాక్ట్ని. అందుకే దీన్ని కాలుస్తున్నా, కాల్చి బూడి చేస్తున్నా, భూమిలో కలిపేస్తున్నా, మళ్ళా కనపడకుండా చేసేస్తా. నేను వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడం 24 గంటల్లో చేస్తా. మీరేం చేస్తారు తమ్ముళ్ళు? రేపు ఫ్యాన్ కూరేస్తారా లేదా? మీ మెడకు ఉరియాలనుకున్న వ్యక్తికి ఆ ఫ్యాన్ కూరేసి శాశ్వతంగా భూస్థాపితం చేస్తారని చెప్పండి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మంట కనపడిందా మీకు? ఈ మంట మీ గుండెల్లో మంటగా తయారైపోతుంది రేపు భవిష్యత్తులో. మా తమ్ముడు ఎంత కోపంగా ఉన్నాడంటే అది చూసిన తర్వాత దాన్ని చిత్తు చిత్తుగా చంపేయాలని ఎంత కోపంగా ఉన్నాడు. లేకపోతే మన ఆస్తి ఈ పులివెందల పిల్లి నాటకాలాడే పరిస్థితికి వస్తా ఉంది. తమలో ఇక్కడికి వస్తే ఓటు ఆడుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒక ఆవిడ ఉంది, ఉందా లేదా? ఏమన్నా చేసిందా మీకు? దోచిందా లేదా? విపరీతంగా దోచేసిందా లేదా? అలాంటి ఎమ్మెల్యే మీకు అవసరమా? మీకు ఇక్కడ ఇసుక కూడా దోపిడీ చేసింది, అన్ని విషయాల్లో దోపిడీ. అందుకే నేను అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీలో ఒక చైతన్యం రావాలి. అలాంటి ఎమ్మెల్యే మనకు అవసరం లేదు. జగదీశ్వరుని ఎన్నుకోండి.
మీకు అందుబాటులో ఉంటుంది. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ఆవిడ వస్తానే ఏనుగుల వల్ల పంటలు ధ్వంసం అవుతున్నాయి, పరిష్కారం చూపిస్తాం. తోటపల్లి బ్యారేజ్ పాత ప్రధాన కాలువకు మిగులు జలాలు అందించి 45 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దాని ద్వారా 7,000 ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత మాది. కొమరాడ గరుగుపల్లి గరుగుబెల్లి మండలాలకు నీళ్లిచ్చే బాధ్యత మాది. కొమరాడ మండలం నాగావళి నదిపై పూర్ణపాడు లాబేసి మధ్య బ్రిడ్జ్ ఏర్పాటు చేసే బాధ్యత మాది. కురుపాం కొమరాడ గుమ్మలక్ష్మీపురం జీఎంఎల్సీ మండలాల్లో సాగునీరు అందించేదానికి గుమ్మడి గడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం. జగన్ చెప్పాడా లేదా? చేశాడా? మీకు నేను చెప్తున్నా, నేను చేస్తానని హామీ ఇస్తున్నా. గుమ్మలక్ష్మీపురంలో జీడి పప్పు పరిశ్రమ ఏర్పాటు చేస్తాం, రైతులకు గిట్టుబాటు జరిపిస్తాం. తోటపల్లి గుండుపూర్ మధ్య కొత్త వంతెన కావాలి, ఇది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమలో నిన్న ఈరోజు చూశాను నేను, ఉద్యోగస్తులు ఇక్కడుండే మా పోలీసులు కూడా డ్యూటీలో ఉండే అందరూ వెళ్ళారు, అందరూ పోస్టల్ బ్యాలెట్ లో భాగస్వాములయ్యారు. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, 199 మంది వేస్తున్నారు ఓట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ డబ్బులు ఇస్తే చీప్ ఆఫీస్ డబ్బులు మాకొద్దని చెప్పిన నీతి పరులు మా ఉద్యోగస్తులు గుద్దుడు చేశారు. ఈరోజు ఇది ఒక ట్రెండ్, ఉద్యోగస్తులు అయిపోయిన బాగా చేశారు. వారిని గట్టిగా అభినందిస్తున్న సపట్లు కూడా అభినందించండి. వాళ్ళకి నోటి విజ్ఞప్తి చేస్తున్నా, పని అయిపోలేదు, దొంగలు మళ్ళా పడతారు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, పొరుగు వాళ్ళకి చెప్పండి, ఓట్లన్నీ ఎన్డీఏ పార్టీస్ కే ఓటు వేయమని గట్టిగా చెప్పించి ఓట్లు వేయించండి. పీఆర్సీ ఇస్తా, బకాయిలు చెల్లిస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మళ్లీ మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత మాదని మా పోలీసులకి ఉద్యోగస్తులకి అందరికి హామీ ఇస్తున్నా. పోలీసులకైతే శని ఆదివారాల హాలిడే కూడా ఇస్తా, వీకెండ్ హాలిడేస్ ఉంటాయి. అదే మాదిరిగా మిగిలిన వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. పామాయిల్ రైతులకి అంతర పంటకి ఏమేం కావాలన్నా అవన్నీ ఇప్పిస్తాం. ఒక్కొక్కప్పుడైతే 10 రూపాయలకు పామాయిల్ మొక్కిస్తే ఇప్పుడు 350 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది చాలా పామాయిల్ తెచ్చింది మనమే, మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం, అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి జీవో నెంబర్ 3 చెప్పా, ఇవన్నీ చేస్తాం. తమలో ఇప్పుడు అడుగుతున్నా, నేను చెప్పింది మీకు అర్థమైందా అని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపిస్తారా లేదా అని అడుగుతున్నా. అంబులెన్స్ వచ్చింది, పంపించేయండి. 5వసారి అయిపోయింది, ఇంకొక 2 రోజులు వాడ కథ. ఆడ పోగలుతుందా అంబులెన్స్? పోనీ, కొంచెం వెనకండి. ఏమయ్యా పేషెంట్ లేరా? ఏ అంబులెన్స్? పేషెంట్ ఉన్నారా లేదా? ఉన్నారా? ఆ ఎళ్ళు 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 ఎళ్ళు. ఏ ఇవ్వండిమా, ముందు వాళ్ళు వెళ్ళిపోండి, పేషెంట్ వెళ్ళిపోండి. కరెక్ట్ కాదు, పేషెంట్ ఉన్నారు వెళ్ళాలి.
ఒక నిమిషం లేట్ అయినా పర్వాలేదు. కానీ తొందరగా తొందరగా వెళ్ళిపోనీ వెళ్ళిపోనీ. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా హుషారుగా ఉన్నారా? నమ్మకంగా చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా? మీరు వైసీపీని భూస్థాపితం చేస్తారా లేదా? ఈ రాష్ట్రానికి పట్టిన శని ఆ పార్టీ వదిలించుకుంటారా లేదా? ఐదేళ్ల శని అనుభవించాం, ఇప్పుడు దాన్ని వదిలించుకునే శక్తి మీ దగ్గరనే ఉంది. మీ ఓటు వజ్రాయుధం, ఉపయోగించండి వజ్రాయుధాన్ని. కానీ ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈరోజు ఇంత ఎండలున్నా మీరెంతో ఉత్సాహంగా వచ్చారు, మా కోసరం నిలబడ్డారు, ఎండను కూడా లెక్క చేయలేదు. కానీ ఒక్క విషయం అడుగుతున్నా, 13వ తారీఖున 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమవుతుంది. తెల్లవారుతో నిద్ర లేచి రెడీ కండి, దేవుడికి దండం పెట్టుకోండి, మీరు నమ్మిన దేవతకు పెట్టుకోండి. అక్కడి నుంచి 7 గంటల లైన్లో నిలబడుకోవాలి. అర్ధగంటో గంటో ఓటేయడానికి వెచ్చించండి. మీకు ఓటే హామీ ఇస్తున్నా, మీ జీవితాల్లో యా మీకు ఒకటే హామీ ఇస్తున్నాను తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరికి 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నాది. ఇప్పుడు ఇచ్చిన ఇంటి జాగా కూడా క్యాన్సిల్ చేయను, మళ్ళీ ఇండ్లు కట్టిచ్చే బాధ్యత మాది. లేని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, ఇండ్లు కట్టిస్తా, బాధ్యత తీసుకుంటా. నరేంద్ర మోడీ గారు 4 కోట్ల ఇళ్లు శాంక్షన్ చేశాడు, 20 నిన్నే చెప్పాడు ఆయన, 25 లక్షల ఇండ్లు ఇస్తే 2 లక్షల ఇండ్లు కూడా కట్టిన అసమర్థుడు ఈ జలగ జగన్. నా పరిపాలనలో ఇండ్లు పరిగెత్తాయి, కన్స్ట్రక్షన్ అంతా బాగా జరుగుతుంది. ఈరోజు హామీ ఇస్తున్నా, కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా గిరిజనులకు అదనంగా డబ్బులు ఇచ్చిన పార్టీ ఇండ్ల కోసం తెలుగుదేశం. ఇప్పుడు అందుకే హామీ ఇస్తున్నా, మీరందరినీ ఓటే కోరుతున్నా. 7 గంటలకే ఓటింగ్ పోతారా లేదా? 10 గంటల లోపల ఓటేస్తారా లేదా? నేను చూస్తా ఉంటా, లెక్క పెడతా ఉంటా, బూత్ వారిగా లెక్క పెడతా, ఎవరు ఏ సమయంలో ఎన్ని ఓట్లు వేశారో చూస్తా. అవన్నీ చూసి నేను కూడా అదే మార్గం మీకు పనులు చేస్తా. మీరు 90% ఇక్కడ పోలింగ్ చేయించండి, వచ్చిన ఓట్లన్నీ వీళ్ళిద్దరికే వేయండి. ఎంపీ గీత గారికి కమలం పువ్వు, ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరి సైకిల్, అవతలలో డిపాజిట్ రాకూడదు, అది చెయ్యండి. ఈ కురుపం ఎందుకు అభివృద్ధి కాదు, మీ సమస్యలు ఎందుకు పరిష్కారం కావు నేను చూస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ ఇప్పుడు చెప్తున్నా. మీ ఉత్సాహం చూసా,
ఏమి అనుమానం లేదు. చాలా సంతోషంగా వెళుతున్నా. గెలుపు మనదే, ఏమారద్దండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మారీచులు మారువేషంలో కూడా వస్తారు, మోసాలు చేస్తారు. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది, గెలుపు మంది సిద్ధంగా మన అందరినీ కోరుకుంటూ ఈరోజు ఇంకొక సింపుల్ కూడా ఉందా సైకిల్ కూడా పార్లమెంట్కి గుర్తుందా? గట్టిగా చెప్పండి. కమలం గుర్తు. మీ ఓటు ఎవరికి పార్లమెంట్ లో? కమలం గుర్తు. ఇక్కడ రెడీగా లేదు కానీ సైకిల్ పక్కనే ఉంది, రియల్ సైకిల్ తెచ్చేయచ్చు. రెండోది సైకిల్ గుర్తు. అసెంబ్లీ అభ్యర్థికి అందరూ కూడా దృష్టి పెట్టండి, భవిష్యత్ కోసం ఉండమని కోరుకుంటూ తమలో హలో కురుపాం, బై బాయ్ వైఎస్ఆర్సిపి, హలో కురుపాం, హలో కురుపాం, హలో కురుపాం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ నమస్కారాలు, థ్యాంక్ యూ. సర్వజనుల సంక్షేమం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, ఆత్మ గౌరవం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, మంచి రోజుల కోసం సర్వతోముఖ వికాసం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, ఆత్మ గౌరవం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, మంచి రోజుల కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, యువతకు ఉద్యోగ ఉపాధి కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, బాబులు మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, ఆత్మ గౌరవం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, మంచి రోజుల కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, యువతకు ఉద్యోగ ఉపాధి కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, బాబులు మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా.